హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రకాశం పిల్ల. ఈరోజు వీడియో వచ్చేసి చాలామంది అడుగుతున్నారు, మేడం సెకండ్ ఇయర్ ఫిజియోథెరపీ వాళ్ళకి సంబంధించి ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చిందా అని చాలామంది అడుగుతున్నారు. చాలామందికి తెలిసే కూడా ఉంది, సో మీ అందరికీ తెలిసినట్లే వచ్చింది కదా. సో ఆల్రెడీ నేను బయోమెకానిక్స్కి సంబంధించి, ఎక్సైజ్ థెరపీకి సంబంధించి, ఎలక్ట్రోథెరపీ బోత్ LF అండ్ HFకి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్కి సంబంధించి వీడియో నేనైతే ఆల్రెడీ చేశాను. ఎవరైనా చూడకపోతే నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కానీ ఇంకా కమెంట్ సెక్షన్లో ఆ వీడియోస్ లింక్స్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను. సో మీరైతే తప్పకుండా చూసుకొని మీ సిలబస్ పేపర్తో పాటు మీ స్కెడ్యూల్, మీరు చదువుకున్న తర్వాత ఈ క్వశ్చన్స్ కూడా తప్పకుండా చదువుకుని అయితే ప్రిపేర్ అవ్వండి. సో ఆ వీడియోస్కి సంబంధించిన లింక్స్ అయితే నేను ఈ డిస్క్రిప్షన్లో తప్పకుండా ప్రొవైడ్ చేస్తాను. సో ఇంకా నెక్స్ట్ చాలామంది ఏమడుగుతున్నారంటే, మేడం ఎలా ప్రజెంట్ చేయాలి పేపర్, పేపర్ ప్రజెంటేషన్ ఎలా ఉండాలి, ఏ సబ్జెక్ట్కి ఎలా ఉండాలి, తప్పకుండా మీరైతే మా కోసం వీడియో చేయండి అని చెప్పి చాలా కమెంట్స్ అయితే రావడం జరిగింది. సో మీ అందరి కోసం ఈరోజు వీడియోలో అయితే పేపర్ ప్రజెంటేషన్ ఎలా ఉండాలి, ఎలా రాయాలి, ఎలా రాస్తే డిస్టింక్షన్ వస్తుంది, ఎలా రాస్తే ఫస్ట్ క్లాస్ వస్తుంది, ఎలా రాస్తే సెకండ్ క్లాస్ వస్తుంది, ఎలా రాస్తే పాస్ అవుతాం అని, వీటికి సంబంధించి హై స్టాండర్డ్స్ నుంచి లో స్టాండర్డ్స్ వరకు నేను అన్నీ ఈ వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని స్టార్ట్ చేసే ముందు తప్పకుండా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోనైతే మొత్తం ఎండ్ వరకు చూడండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్లీ బయోమెకానిక్స్ సబ్జెక్ట్ అయితే తీసుకుందాము. సో చాలామంది బయోమెకానిక్స్, మేడం చాలా భయం వేస్తుంది, బయోమెకానిక్స్కి సంబంధించి చెప్పండి అని అంటారు. సో ఫస్ట్లీ బయోమెకానిక్సే తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ బయోమెకానిక్స్లో లాంగ్ ఆన్సర్ జాయింట్స్ ఉన్నాయి కదా, షోల్డర్ జాయింట్, రిస్ట్ జాయింట్, ఇంకా నెక్స్ట్ ఎల్బో, హిప్, నీ, యాంకిల్, ఇంకా ఇవన్నీ ఉన్నాయి కదా. ఏదైనా జాయింట్ మీరు అన్ని జాయింట్స్ నేర్ చేసి పెట్టుకోండి. ఆ జాయింట్స్ యొక్క డయాగ్రామ్స్ అయితే మీరు తప్పకుండా, ఆ డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ అనేది ఆ పేపర్ మీ ప్రజెంటేషన్లో మేజర్గా డయాగ్రామ్ కనిపిస్తే కరెక్షన్ చేసే వాళ్ళకి మంచి అట్రాక్టిఫుల్గా ఉంటుంది. సో మీరు తప్పకుండా దానికోసం, మీరు మంచి మార్క్స్ని గెయిన్ చేసుకోవడం కోసం డయాగ్రామ్ని నేర్చుకోండి, దాని పార్ట్స్ కూడా నీట్గా నేర్చేసి పెట్టుకోండి. సో అండ్ ఆల్సో ఇప్పుడు పర్టికులర్ జాయింట్ ఏదో ఒకటి ఇస్తారు, ఆ జాయింట్కి సంబంధించి డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ చేయండి. అండ్ నెక్స్ట్ కైనమాటిక్స్ ఉంటాయి కదా. సో ఇప్పుడు మూమెంట్ ఏ ప్లేన్లో జరుగుతుంది అనేది కానీ, ఇవన్నీ మీరు ఆ మూమెంట్, అది సొసైటల్ ప్లేన్ అనుకో, సో ఆ ప్లేన్లో జరుగుతున్న మూమెంట్, సో పర్టికులర్ మూమెంట్ మీరు రాస్తున్నప్పుడు అది డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్తో పక్కన మీరైతే వేయడం వల్ల, ఒక స్టిక్ డయాగ్రామ్ వేయడం వల్ల వాళ్ళకి ఒక మంచి గుడ్ ఇంప్రెషన్ అయితే ఉంటుంది. సో అదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి షార్ట్ ఆన్సర్స్లో చూసినట్లయితే, ఇప్పుడు కాన్కేవ్ కాన్వెక్స్ రూల్ అనేది షార్ట్ ఆన్సర్స్ లాగా ఇచ్చారనుకో 5 మార్క్స్ క్వశ్చన్కి. సో ఆ మ్యాటర్ రాయండి, కాన్కేవ్ కాన్వెక్స్ రూల్కి సంబంధించి డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ ఉంటుంది, తప్పకుండా ఉండిద్ది. ఆ డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ మీ బుక్స్లో ఉంటుంది, సింథియా నార్కిన్స్లో. సో తప్పకుండా కాన్కేవ్ కాన్వెక్స్ రూల్కి సంబంధించి డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ చూసుకొని తప్పకుండా అదైతే మీరు వేస్తే మీకు మంచి మార్క్స్ అయితే వస్తాయి. సో లాంగ్ ఆన్సర్స్కే డయాగ్రామ్ వేయాలి అనేది కాదు, షార్ట్ ఆన్సర్స్లో అయినా ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి. సో మీరైతే డయాగ్రామ్ని తప్పకుండా పెట్టేలా చూడండి. అండ్ నెక్స్ట్ లీవర్స్కి కూడా అంతే. సో దానికి కూడా డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ అయితే చేయండి. అండ్ నెక్స్ట్ వెరీ షార్ట్స్లోకి వచ్చేస్తే, సో చాలామంది మేడం 2 లైన్స్ రాస్తే సరిపోతుందా ఇలాంటి క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. సో మీకు దాని గురించి తెలిసినంత ఒక 4-5 లైన్స్ అయినా రాయండి. ఇప్పుడు వెరీ షార్ట్ ఆన్సర్స్లో ఫర్ సపోజ్ న్యూటన్స్ లాలో 3rd లా ఇచ్చారనుకో, సో దాని గురించి మ్యాటర్ రాయండి, దానికి సంబంధించి ఏదో ఒక రియాక్షన్ సంబంధించి ఏమంటారు, రియాక్షన్కి రిప్రజెంట్ చేస్తూ ఉన్న ఒక డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ కూడా పెడితే చాలా బాగుంటుంది. అండ్ లీవర్స్లో 2nd ఆర్డర్ లీవర్ అడిగారనుకో 2 మార్క్స్లో, సో ఆ 2nd ఆర్డర్ లీవర్కి సంబంధించి డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ ఇచ్చేసి నీట్గా దాని గురించి, ఆ 2nd ఆర్డర్ లీవర్ గురించి నీట్గా రాయండి, చాలా చక్కగా ఉంటుంది. సో మంచి మార్క్స్ అయితే పడతా ఉంటాయి. సో వెరీ షార్ట్ ఆన్సర్స్లో మీ ఇష్టం, అది ఓన్లీ మ్యాటర్ అయినా పెట్టచ్చు, సో మ్యాటర్ రాసినా సరిపోతుంది. సో ఇలాంటి వాటికి మీరు మ్యాటర్ రాసి డయాగ్రామ్ ఇస్తే మీకు ఫుల్ పడే ఛాన్స్ కూడా ఉంటుంది. సో ఇది ఇంతవరకు డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ వరకు. సో దీనివల్ల మంచి మార్క్స్ అయితే రావచ్చు. అండ్ నెక్స్ట్ పోస్చర్ క్వశ్చన్ ఉందనుకోండి, పోస్చర్ క్వశ్చన్లో గుడ్ పోస్చర్ రాయండి, డెఫినేషన్ నీట్గా. అండ్ బ్యాడ్ పోస్చర్ కూడా నీట్గా రాయండి, వాటికి సంబంధించి డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్స్ కూడా మీరైతే చేయండి. బ్యాడ్ పోస్చర్ అంటే అలా కూర్చుంటారు, టైప్స్ ఆఫ్ సిట్టింగ్స్ ఉంటాయి కదా, స్లంప్డ్, స్లౌచ్డ్. సో ఈ వీటికి సంబంధించి డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ అయితే చేయండి. అండ్ నెక్స్ట్ ఇంకా స్కోలియోసిస్, ఇంకా నెక్స్ట్ కైఫోసిస్, లార్డోసిస్, వీటికి సంబంధించి, ఈ కర్వేచర్స్కి సంబంధించి కూడా మీరు ఇది వెర్టిబ్రల్ కాలంలో మీరు చూసినట్లయితే
ఐవీడీస్కి కానీ. సో ఇవి ఏవైనా కానీ మీరు వీటన్నిటికి సంబంధించి డైగ్రామ్స్ వేయండి, ఐవీడీస్కి సంబంధించింది కానీ. అండ్ నెక్స్ట్ ఈ కర్వేచర్స్ ఉంటాయి కదా, స్పైన్ కర్వేచర్స్, వీటికి సంబంధించి డయాగ్రామ్స్ కూడా నీట్గా వేయండి. అండ్ నెక్స్ట్ ప్లమ్ లైన్ అనాలిసిస్ క్వశ్చన్ ఉంటుంది కదా, దానికి కూడా డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ అయితే మీరు పెట్టినట్టయితే మంచి మార్క్స్ పడతాయి. అండ్ నెక్స్ట్ గేట్కి సంబంధించి నీట్గా డెఫినేషన్ రాయండి. అండ్ గేట్ సైకిల్ ఉంటుంది కదా, ఆ గేట్ సైకిల్ డయాగ్రామ్ వేస్తే మంచి ఇంప్రెషన్ ఉంటుంది. అండ్ ఆల్సో ఫేజెస్ ఆఫ్ గేట్ సైకిల్ అండ్ ఆల్సో ఈవెంట్స్ ఆఫ్ గేట్ సైకిల్ ఉంటుంది కదా, సో ఈవెంట్స్ కూడా మీరు నీట్గా డయాగ్రామ్తో ప్రజెంట్ చేయండి మ్యాటర్తో పాటు. సో మీరైతే మంచి మార్క్స్ అయితే అలా చేయడం వల్ల గెయిన్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో చాలామంది, మ్యామ్ ఇది చాలా కష్టమైన సబ్జెక్ట్ కదా, ఎలా పాస్ అవ్వాలి అని చాలామంది అయితే అడుగుతున్నారు. సో దానికి సంబంధించి ఏం చెప్తానంటే, బేసిక్గా మీరు మీ సింథియన్ ఆర్కిన్స్లో ఫస్ట్ చాప్టర్స్ పక్కన పెట్టేస్తే బేసిక్స్ కానీ, సో మిగతా జాయింట్స్ అన్నిటికీ సంబంధించి అన్ని జాయింట్స్ యొక్క కైనెటిక్స్ కైనమాటిక్స్ అయితే చదివి పెట్టేసుకోండి. సో మీరు ఎగ్జామ్లో క్వశ్చన్ చూసినప్పుడు షోల్డర్కి సంబంధించి చూసారనుకోండి, మీరు ఏమీ మీకు ఆ క్వశ్చన్ గురించి ఏమీ తెలియదు అనుకో, ఇంకా అన్ని జాయింట్స్ చదువుకొని ఉంటారు కదా, సో ఆ క్వశ్చన్ మీకు అర్థమే కాదు, ఇంకేమీ చేయని పరిస్థితుల్లో రాయకుండా వదిలేసి వచ్చే బదులు మీరు దానికి తెలిసిన, మీరు ఆల్రెడీ చదువుకున్న ఆ జాయింట్కి సంబంధించిన కైనెటిక్స్ కైనమాటిక్స్ని అయితే రాసైనా రండి, మీకైతే మార్క్స్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంటాయి. వదిలేసి వచ్చే కంటే దాని కైనెటిక్స్ కైనమాటిక్స్ రాసినా మీకైతే ఒక 4-5 మార్కులైనా వచ్చేటట్లు ఉంటాయి. సో జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. సో ఇది బయోమెకానిక్స్కి సంబంధించి. అండ్ నెక్స్ట్ చూసినట్లయితే HFLF కి సంబంధించి మీరైతే ఎలక్ట్రోథెరపీ కొంచెం కష్టపడితే ఈజీగా పాస్ అయిపోవచ్చు, కష్టపడాలి ఫస్ట్. సో HFలో వచ్చేసి మేజర్గా మీ అందరికీ తెలిసిందే ఫిజియలాజికల్ ఎఫెక్ట్స్, థెరపటిక్ ఎఫెక్ట్స్ బాగా చదువుకోండి. అండ్ నెక్స్ట్ ఇండికేషన్స్, కౌంటర్ ఇండికేషన్స్ కూడా. అండ్ నెక్స్ట్ హైడ్రోథెరపీ కానీ, బియాన్సీ కానీ, ట్రాన్స్ఫార్మర్స్ కానీ, రియోబేస్ కానీ, ఇంకా ఫ్లూయిడోథెరపీ, వీటన్నిటికీ సంబంధించి మీకు మ్యాటర్ ఆల్రెడీ వచ్చే ఉంటుంది. కానీ వీటికి సంబంధించి డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ అనేది చాలా ముఖ్యం. సో ఇంకా నెక్స్ట్ SWD టైప్స్ ఆఫ్ అప్లికేషన్ అనే షోల్డర్ జాయింట్కి ఎలా పెడతారు ఎలక్ట్రోడ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్రిస్ జాయింట్కి ఎలా, సో ఇట్లా ఒక్కొక్క జాయింట్కి అయితే మీరు SWD ఎలా అప్లై చేస్తారు, ఎలా ఎలాంటి ఎన్ని ఎలక్ట్రోడ్స్ యూస్ చేస్తారు, సో ఎన్ని టవల్ రోల్స్ ఇలాంటివి ఉంటాయి కదా, ఇవన్నీ మీరు డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్లో అయితే ఇస్తే చాలా బాగుంటుంది. అండ్ ఆల్సో మీకు ల్యాంప్స్ ఉంటాయి కదా, ల్యాంప్స్, క్రోమేయర్ ల్యాంప్, ఈ ల్యాంప్కి సంబంధించి మీరు చదువుకోవడమే కాదు వాటికి సంబంధించి కూడా డయాగ్రామ్స్ నేర్చుకొని డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ చేస్తే చాలా బాగుంటుంది. బియాన్సీ క్వశ్చన్ ఉంటుంది, సో దానికి సంబంధించి వాటర్ ప్రెషర్ ఇది అది, దానికి సంబంధించి డయాగ్రామ్స్ వేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా నెక్స్ట్ ఎలాబరేట్ చేసి HFలో మీరు ప్రతి ఒక్కదానికి చూసుకున్నారు కదా, నేను ఆల్రెడీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఇచ్చున్నాను. సో ఆ వీడియో ఒకసారి లింక్ ఇస్తాను, అవి చదువుకోండి. HFలో మీరు పెట్టుకున్న స్కెడ్యూల్, మీరు పెట్టుకున్న సిలబస్ పేపర్ అయిపోయాక తప్పకుండా ఈ క్వశ్చన్స్ కూడా చూసుకోండి, ఇవే చదువుకొని వెళ్ళమని చెప్పట్లేదు. సో ఇవి కూడా మోస్ట్ ఇంపార్టెంట్, తప్పకుండా చదివి వెళ్ళండి అని చెప్తున్నాను. సో HFకి సంబంధించి ఆ వీడియో చూడండి. అండ్ నెక్స్ట్ LFకి సంబంధించి, సో లో ఫ్రీక్వెన్సీ సబ్జెక్ట్కి సంబంధించి స్విచ్, రియోబేస్, ట్రాన్స్ఫార్మర్స్, ఇవన్నీ బేసిక్ ఫిజిక్స్ ఉన్నాయి కదా, వాటికి సంబంధించి డెఫినేషన్స్ అండ్ ఆల్సో వాటికి సంబంధించి డయాగ్రామ్స్ కూడా మీరైతే తప్పకుండా నేర్చుకోండి. డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ అనేది చాలా ముఖ్యం, చాలా ఈజీగా మీరైతే మార్క్స్ గెయిన్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ అయంటోఫోరసిస్, అయనైజేషన్ అండ్ ఆల్సో ఫైరడిక్ ఫుడ్ బాత్, ఇంకా నెక్స్ట్ ఏదో క్వశ్చన్ ఉంటుంది కదా, పిట్ బాల్స్ క్వశ్చన్, నార్త్ సౌత్ పోల్ అట్రాక్షన్ అని చెప్పేసి, వీటన్నిటికీ సంబంధించి మీరు తప్పకుండా డయాగ్రామ్స్ అయితే వెయ్యండి. సో వీటికి సంబంధించి డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ అయితే చాలా ముఖ్యం, ఫారడిక్ ఫుడ్ బాత్, అండ్ నెక్స్ట్ అయంటోఫోరసిస్, అయనైజేషన్ ఇవి. అండ్ నెక్స్ట్ మోటార్ పాయింట్స్ మీరు ఆల్రెడీ చదువుకునే ఉంటారు, మోటార్ పాయింట్స్, ఫ్లెక్సార్ కంపార్ట్మెంట్లో ఉన్న మజిల్స్ కానీ, ఇంకా నెక్స్ట్ ఎక్స్టెన్సార్ కంపార్ట్మెంట్లో ఉన్న మజిల్స్ కానీ, సో ఈ మోటార్ పాయింట్స్ అనేవి మీరు డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ అయితే చేయండి. అండ్ IFT టెన్స్కి సంబంధించి టెన్స్, టైప్స్ ఆఫ్ టెన్స్ కానీ, ఇంకా IFT టెన్స్ ఎలాంటి ఎలక్ట్రోడ్స్, ఎలక్ట్రోడ్ ప్లేస్మెంట్ ఎలా ఉంటుంది, సో అప్లికేషన్కి సంబంధించి ఆ డయాగ్రామ్స్ అనేవి మీరు పెడితే మీకు మంచి మార్క్స్ అయితే రావచ్చు. అండ్ నెక్స్ట్ 2 మార్క్స్లో ఫారడిక్ కరెంట్ అంటే ఏంటి, గాల్వనిక్ కరెంట్ అంటే ఏంటి, రష్యన్ కరెంట్ అంటే ఏంటి, సో రష్యన్ కరెంట్స్ అంటే ఏంటి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్స్, ఈ 3 ఖచ్చితంగా చదువుకోండి. సో వీటికి సంబంధించిన డెఫినేషన్ అండ్ ఆల్సో ఫారడిక్ కరెంట్ ఎప్పుడు ఎక్కడ ఏ కండిషన్స్లో యూస్ చేస్తాం, గాల్వనిక్ కరెంట్ ఎప్పుడు యూస్ చేస్తాం, సో అనేవి కూడా చూసుకొని వాటికి సంబంధించి ఎక్స్ట్రా పాయింట్స్ అయితే మీరు ప్రెజెంట్ చేయడం వల్ల మంచి మార్క్స్ అయితే వస్తాయి. అండ్ నెక్స్ట్ ఎక్సైజ్ థెరపీకి సంబంధించి చూస్తే స్టార్టింగ్ పొజిషన్స్, డెరైవ్డ్ పొజిషన్స్ ఉంటాయి కదా, సో స్టార్టింగ్ పొజిషన్స్ అండ్ డెరైవ్డ్ పొజిషన్స్ యొక్క స్టిక్ డయాగ్రామ్స్ అనేవి వేస్తే ఈజీగా మీరైతే మార్క్స్ గెయిన్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి
అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్సర్సైజ్ థెరపీకి సంబంధించి స్టార్టింగ్ పొజిషన్స్, డెరైవ్డ్ పొజిషన్స్ ఉంటాయని మీ అందరికీ తెలిసింది. సో స్టార్టింగ్ పొజిషన్స్, డెరైవ్డ్ పొజిషన్కి సంబంధించి స్టిక్ డయాగ్రామ్స్ అయితే వేయండి. అంటే ఏదో మీరు మంచిగా డయాగ్రామ్ వేయాల్సిన అక్కర్లేదు, మనిషి నించినప్పుడు ఎలా ఉంటారు అలానే వేయాలనేది కాదు, ఒక చిన్న స్టిక్ డయాగ్రామ్. సో స్టిక్ డయాగ్రామ్ లాగా వేసినా పర్లేదు. సో అండ్ నెక్స్ట్ ఏదైనా కానీ, ప్యాసివ్ మూమెంట్స్ కానీ, మొబలైజేషన్ కానీ, ఏదైనా గ్లైడింగ్స్ కానీ, ఏదైనా కానీ మీరు అలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు ప్యాసివ్ మూమెంట్సే తీసుకుందాం. సో ఎలా పేషెంట్ పొజిషన్ ఎలా ఉండాలి, అండ్ నెక్స్ట్ థెరపిస్ట్ పొజిషన్ ఎలా ఉండాలి, అండ్ ప్రొసీజర్ ఎలా ఉండాలి, నీట్గా చాలా బాగా రాయండి. అండ్ రాశాక ప్రొసీజర్లో సో ఎలా చేస్తున్నారు అనేది ఊరికి ఒక స్టిక్ డయాగ్రామ్ అయితే వేయండి. ఒక పేషెంట్ పొజిషన్ ఒక చిన్న పుల్లలా గీస్తాం కదా మనం ఇట్లా, అలాంటి స్టిక్ డయాగ్రామ్ లాగా వేస్తే మంచి మార్క్స్ అయితే గెయిన్ చేసుకోవచ్చు. ఎక్సర్సైజ్ థెరపీ మీరు చాలా వాస్ట్గా నీట్గా రాయొచ్చు. సో ఎలాబరేట్ చేసి అయితే రాయొచ్చు. స్టిక్ డయాగ్రామ్స్ అయితే గుర్తుపెట్టుకోండి. అండ్ ఇప్పటికే వీడియో చాలా లెంతీగా అయిపోయినట్టుంది. మైక్రోపాథోకి సంబంధించి నెక్స్ట్ వీడియోలో అయితే నేనైతే మీకు ప్రొవైడ్ చేస్తాను. సో ఈ వీడియో అయితే మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే మళ్ళీ ఇంకొకసారి నేనైతే కమెంట్ సెక్షన్లో అడగండి, ఏ సబ్జెక్ట్ గురించి అయినా డౌట్ ఉంటే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెయిల్ అయినా చేయండి. సో ఈ వీడియో అయితే తప్పకుండా యూస్ అయింది అనుకుంటున్నాను. యూస్ అయితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా ఎవరైతే ఎగ్జామ్స్ రాయబోతున్నారో, సెకండ్ ఇయర్ ఫిజియోథెరపీ ఎగ్జామ్స్, వాళ్ళు కూడా షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి. మరెన్నో యూస్ఫుల్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ వీడియో వచ్చేసి ఏంటంటే ప్రాక్టికల్స్లో, ఎక్సర్సైజ్ థెరపీ ప్రాక్టికల్స్లో ఏం అడుగుతారు, అండ్ ఆల్సో నెక్స్ట్ LFHFకి సంబంధించి ఏం అడుగుతారు అనేది నెక్స్ట్ వీడియోలో నేను చాలా క్లియర్గా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దిస్ ఇస్ ఫర్ టుడే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మర్చిపోకుండా బయోమెకానిక్స్, HFLFకి సంబంధించిన లింక్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ కమెంట్ సెక్షన్లో కూడా నేను పిన్ చేసి పెడతాను, తప్పకుండా వాచ్ చేసేయండి. దిస్ ఇస్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.